అర్ఘ్యం మరగి మరిగిలో చూపును మరిచి బాహ్యంబు వదిలి వాసన నెల్ల పరమ సమాధి పదము చింది మనంబు పడియున్న వేళ పొంగిన ఆనంద బోధరసంబు అంగజ వైరి మీ కాచమనంబు సమాధి స్థితిలోకి వెళ్ళి పరమానందంలో మూడు కరణములు ఏకీకృతమైనప్పుడు నా కన్నుల వెంట పడిన ఆనంద బాష్పాలున్నాయే, ఆ సమాధి స్థితిలో వచ్చినటువంటి కన్నుల నీరు నీకు ఇస్తున్నటువంటి ఆచమనం. నీకు స్నానం చేయించాలి, ఏదో నీళ్లు తీసి నేను ఇవ్వడం కాదు, నువ్వు కోరుకున్న స్నానం చేయిస్తున్నాను, నువ్వు కోరుకున్నట్టు బ్రతుకుతాను. ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేని లేదెప్పుడు కావున శివుడై కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్న బటంచు తెలుపు సద్గురుని లలిత వాక్యామృతలహరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడమీకు స్నానోదకంబు. ఆయన తప్ప ఇంకొకడు లేడు రా, ఉన్నది ఆయన ఒక్కడే అని మా గురువుగారు చెప్పిన మాటలు నాకు నాటుకున్నాయి. ఆ నాటుకున్న మాటలలోంచి వచ్చిన భక్తితో నీకు స్నానం చేయిస్తున్నాను. ఇక నీకు నేను బట్టలు ఇవ్వాలిగా, వస్త్రద్వయం ఇవ్వాలి. స్నానం చేశాక గిరిచాపమాయయన్కరిని ఖండించి పురహరభేధమన్ పులిపట్టి తృంచి వాటి చర్మం బులువలిచి నీ వల్లెవాటుకొక్కటి అంగవస్త్రార్థమొక్కటి ఇచ్చితి గులుమయ్య హేరంబ జనక. మాయా అన్న ఏనుగుని చంపి ఆ ఏనుగు తోలు ఒలిచా. గజ చర్మం నీకు ఇష్టం కదూ. అలాగే ఏదో మూడు పురములు స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఉన్నాయనేటటువంటి ఆ మూడు తత్వములను దాటా ఆ వ్యాఘ్ర చర్మాన్ని ఒలిచా. ఒకటి అంగవస్త్రంగా కట్టుకో, ఒకటి ఉత్తరీయంగా వేసుకో. నీకు ఇష్టంగా ఏనుగు చర్మం పులితోలు ఇస్తున్నా తీసుకో. అంటే లోపల చేసిన సాధన. ఇక నీకు భస్మ ఇవ్వాలిగా పెట్టుకుంటావు. ఆ భస్మ ఎలా తయారు చేశానో తెలుసా? బయట ఏదో యజ్ఞం చేసేటటువంటివో ఆవు పిడకలో కాల్చి తేలేదు స్వామి. హెచ్చడి కోరికలిరువంట కాల్చి మోహపాశంబుల మొదలంట కాల్చి దేహవాసనలెల్ల తెగవేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకలా త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు. ఇన్ని రకాలైన దుర్గుణాలు కాల్చేశాను, అందులోంచి వచ్చిన భస్మ నీకు ఇస్తున్నాను. ఇక కొద్దిగా సంక్షిప్తం చేసి చెప్తాను. కుంభకం బొనులోని కుండలి పట్టి కుంభించి మీదికి కొని చక్క చేసి జంధ్యమర్పించితి సర్వలోకేశ. నీకు యజ్ఞోపవీతం ఇవ్వాలిగా. తొడల మీద చేతులు పెట్టుకుని నిటారుగా వెన్నుపావుని నిలబెట్టి కుండలిని పైకి లేచినప్పుడు లేచిన కుండలిని నీకు యజ్ఞోపవీతంగా ఇస్తున్నా. నీకు గంధం అలదాలిగా, గంధం ఉపచారం చెయ్యాలిగా. జగమునీవే కదా నిగమగంధర్వ నగవాస ఇది లెస్సన ముటం కల్గు చిత్త విశ్రాంతి శీతల గంధమిత్తరిను సగితి నిహపర సుఖద. అసలు చందనం రాస్తే చల్లగా ఉండాలి. ఆయనకి చందనం ఇచ్చి నేను ఉద్వేగపడిపోతే ఇంక చందన సేవ ఎందుకు? చందనం రాస్తే చల్లగా ఉండాలి. అసలు చందనం ఇచ్చేవాడు ముందు చల్లగా ఉండాలి. నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్న ఆ గుణం నీకు చందనంగా ఇస్తున్నాను. అప్పా ఏమనుభవించాడండి మహానుభావుడు. అక్షతలు ఇవ్వాలి కదూ. నాసాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసిదం బగులోని బయలులో తెల్ల బియ్యం ఉవ్వలతో చూపిను వెల్గు కళల అయ్యనీ కక్షతలర్పించినాడా. తత్వ సంబంధమైన విషయాన్ని చెప్పి ఆ సాధనతో వచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు అక్షతలుగా ఇస్తున్నాను. ఇక నీకు భూషణాలు ఇవ్వాలి, మొలత్రాడు ఇవ్వాలి, మెళ్ళో గొలుసు ఇవ్వాలి, రుద్రాక్షమాలు ఇవ్వాలి, కంకణాలు ఇవ్వాలి, కేయూరాలు ఇవ్వాలి. ఇవన్నీ పట్టుకొచ్చా. ఏమిటో తెలుసా ఆభరణాలన్నీ? నువ్వు చెప్పినట్టు బ్రతుకుతున్నా. ఒక్కొక్క ఆభరణం ఏమిటో తెలుసా? నేను నేర్చుకున్న ఒక్కొక్క గుణం. మౌనమే నీకొక్క మణి కిరీటంబు జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు కపటంబులేమియే కంకణాల్ నీకు కుపితత్వరహితమే కొలికి మోల్తాడు నిందలు మానుటే అందెలు నీకు ఇందుశేఖర సొమ్ములిచ్చి తీట్లు. ఇలా నేను నేర్చుకున్న మంచి గుణాలు నీకు సొమ్ములుగా ఇచ్చాను. ఇక పువ్వులంటావా? సంకల్పం చేత ఈశ్వరా నీకు ఇష్టమైనవన్నీ తెచ్చాను. లింగంబుపై చూపులీనమయ్యప్పుడు రంగురంగులచే చెలంగడి లోన వెలుగు పువ్వుల రీతి వెలయుచుండగను. ఆ లింగం వంక చూస్తుంటే లోపల నుంచి వెలిగిపోతూ వస్తున్న ఆనంద తరంగాలు పువ్వులయ్యే. ఏం పువ్వులో తెలుసా? అంతా చదివితే చాలా సమయం పడుతుంది, ఏదో 4-5 చెప్తాను. ఎంత గొప్ప రచన చేశాడు.
గన్నేర్ల పూజింతు కనకాద్రిచాపు పొన్నల పూజింతు మల్లికార్జునుని మొల్లల పూజింతు ముని బృందనుతుని అరవిందముల చేత అంబికాధవుని సురపొన్న పూలచే సూర్యలోచనుని నందివర్ధనంబుల నందివాహనుని ఇందీవరంబుల ఇభచర్మపటుని పాలాక్షునర్చింతు పారిజాతముల. ఆ లింగం వంక చూస్తుంటే ఒక్కొక్క గుణం జ్ఞాపకానికి వచ్చి మనసు పొంగిపోతుంటే ఆ పొంగులో వచ్చిన తరంగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పువ్వు చేసి నీ మీద వేస్తున్నాను. ఇలా ఎన్ని పువ్వులు ఎంత గొప్పగా తీసుకొచ్చాడో. నీకు ధూపం వెయ్యాలి కదూ, అన్ని వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబ్రాణి చిద్వహ్నిలోన హత్తించి బుద్ధియను హస్తాన విసరి ధూపమర్పించితి ధూర్జటి మకుట. ఎలా భావన చేశాడో అసలు నిజంగా ఈ చిత్తాన్ని సాంబ్రాణి చేశా. చిద్వహ్ని లోపల ఉన్నటువంటి చిదగ్ని ఉంది కదూ, అందులో ఇది పోసి చేత్తో ఆ ధూపాన్ని నీకేస్తున్నా పుచ్చుకో. ఇటువంటి ధూపం